ప్రత్యుత్తరం చూద్దామండి. అలాగే ఈమెయిల్ ద్వారా రాజ్యలక్ష్మి రాస్తున్నారు, శవాన్ని తీసుకెళ్లే సమయంలో చలిన పూలను తొక్కితే ఏమైనా దోషమా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దోషం ఏమీ ఉండదండి. నిజానికి ఎల్లాజీఎం ఇంకా కొన్ని గ్రంథాలు శవయాత్రను ఎలా నిర్వహించాలి, మృతుడికి ఏ విధమైన కర్మకాండం నిర్వహించాలి సుశాస్త్రీయంగా చెప్పాయి. ఆ ప్రమాణాలలో భూత బలి ప్రీత్యర్థమై లాజలు అంటే పేలాలు వీటిని చల్లాలి అని చెప్పబడి ఉంది. అయితే సువాసన సుగంధిత తైలాలు కూడా మనం ఆ శవానికి అలంకరించాలి. సుగంధిత తైలాలకు బదులుగా ఈనాటి కాలంలో పువ్వులను కూడా విరజిమ్ముతున్నారు. వచ్చేవాడు ఈశ్వరుడు, అది శివంతో కూడుకున్నటువంటి శవం. ఆ శవంలో ఉండేటటువంటి శివుడు శరీరాన్ని వదలి ముందు నడుస్తున్నాడు. ఇక ఈ శివం లీనమైపోతే అది లేని కారణం చేత ఈ శవాన్ని దహనం చేస్తారు. శవం ముందు శివుడు పోతాడు. వచ్చేటటువంటి శివునకు స్వాగత సూచకంగా ఈ పువ్వులు విరజింపబడుతున్నాయి అని కూడా మనం చెప్పుకోవాలి. శవయాత్ర విషాదంతో కూడుకుని మన భావన కల్పిస్తుంటుంది, కానీ అది సృష్టిలో సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది, అందరికీ వచ్చేటటువంటిది, అందులో ఏ విషాదము లేదు. ఒక దేహాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి జీవుడు ఆ దేహాన్ని వదిలి విశ్వాత్మలో చైతన్యంలో లీనమవుతున్నాడు. కర్మను అనుసరించి మరొక దేహాన్ని ఆశ్రయిస్తాడు లేదా తాదాత్మ్యభావంతో కలకాలము లీనమై ఉంటాడు. కాబట్టి ఇక్కడ దుఃఖానికి తావు లేదు, అది ఒక యాత్ర, శివుని యొక్క యాత్ర. ఇట్లాగా మనం భావన చేస్తే అందులో ఎటువంటి కల్మష భావనలకు చావు ఉండదు, తావు ఉండదు. శవం పైన చల్లినటువంటి పువ్వులను తొక్కితే మనకేమైనా కీడు సంభవిస్తుందా? మన ఊహలు కుత్సితమైనటువంటివి అని చెప్పుకోవాలి. అటువంటిది ఏమీ రావు, అటువంటి కీడు ఎప్పుడూ రాదు. వచ్చేది ఉంటే వస్తుంది, అది కీడు ఎందుకు అవుతుంది? ఎప్పుడు మనం పోవాలని రాసిపెట్టి ఉంటే అప్పుడు పోతాము, ఎంతకాలం ఉండవలసి ఉంటే అంతకాలం ఉంటాము. ఇటువంటి భావనలు పెంచుకోవడమే వేదాంతం. కాబట్టి శవయాత్రకు వెళితే పువ్వులు తొక్కకూడదు, పేలాలు తొక్కకూడదు, శవాన్ని చూడకూడదు, శవాన్ని ఎదురు రాకూడదు. ఒక శకునము అందులో కలిసి వెళ్ళాలి, నాలుగు అడుగులు నడవాలి, అందుకోసం ఎదురు రాకూడదు అన్నారు. మనం ఏదో పనిలో పోతూ ఉంటాం, ఎదురుగా వచ్చింది. శవయాత్రని మనం గౌరవించాలి, ఈశ్వరుడు కాబట్టి మన పని పక్కన పట్టేసి అందులో వెళ్ళాలి. ఇటువంటి చాలా ఉన్నాయి. కాబట్టి ప్రశ్నకి సమాధానం మట్టుకు ఎంతమాత్రము కీడు కాదు అనుమానం పెట్టుకునే అవసరం లేదు. ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ అనుమానం పెనుభూతం, మనస్సే అన్నీ కల్పిస్తుంటుంది. కాబట్టి అంతా మంచే, అంతా సౌఖ్యమే.